కేరళ పచ్చని ప్రకృతి అందాలకు నిలయం. అక్కడ ఉన్నటువంటి బీచ్లు కానివ్వండి, పురాతనమైన ఆలయాలు కానివ్వండి, చర్చిలు, మసీదులు, ఇవన్నీ ప్రకృతి ఒడిలోనే ఉంటాయి. అక్కడి ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతగానో నచ్చాయి. అలాగే వారి యొక్క ఆహారపు అలవాట్లు చాలా రుచికరంగా ఉంటాయి. ఒంటరిగా కేరళ వెళ్ళిన నాకు అక్కడ ఎంతోమంది స్నేహితుల్ని పొందగలిగినందుకు గర్వంగా ఉంది. వాళ్ళతో కలిసి చేసిన చిలిపి రైడ్లు, అల్లరి వేషాలు, వాళ్ళతో పంచుకున్న విందులు, వినోదాలు, ఇవి నన్ను ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. కేరళ సంప్రదాయాల్లో భాగమైనటువంటి కలరిపయట్ని నేర్చుకున్నాను. అత్యంత పురాతనమైన విద్య అది. ఆ రోజు ఆఖరి రోజు మా తోటి వారికి, మా గురువు గారికి అందరికీ నమస్కారం చేసి బాయ్ చెప్పాను. అలా ఒక 40 రోజులు త్రివేంద్రంలో ఒక రూమ్లో ఉండి ఇవన్నీ నేను చేయగలిగాను. నాకు స్నేహితులను పరిచయం చేసిన గుడి, అలాగే మేము కలుసుకునే ప్రదేశం. ఆ రోజు ఆఖరి రోజు అందరితో సరదాగా కాసేపు గడిపేసి కొంచెం బాధతోనే, కొంచెం సంతోషంతోనే మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టాను. యా, నా సెకండ్ రైడ్ కేరళలో 2019 నవంబర్ 10 ఈవినింగ్ 4:30 స్టార్ట్ అయిపోయింది. కేరళలోని తెక్కడి వెళ్ళాలనుకుంటున్నాను. తిరువనంతపురం నుంచి తెక్కడి 200 కిలోమీటర్స్. ఆ తర్వాత నేను అలా అక్కడ కొన్ని స్టేషన్ చూసి, ఆ తర్వాత తమిళనాడు వెళ్ళి, తమిళనాడు నుంచి కర్ణాటక వెళ్ళి, కర్ణాటక నుంచి గోవా వెళ్ళాలని నా ప్లాన్. అలా నా సౌత్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో త్రివేంద్రం నుంచి తెక్కడి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈవినింగ్ నేను ఎంతో దూరం, కొంత దూరం రైడ్ చేస్తే నేను రేపు మార్నింగ్ చక్కగా ప్రశాంతంగా తెక్కడి అంతా చూసేసి తిరిగి వచ్చి వేరే హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో రైడ్ అయితే హ్యాపీగా జరుగుతుంది. లైట్గా వర్షం పడాగిపోయింది. హ్యాపీ. అలా నా రైడ్ ఎరుమలి దాకా సాగింది. అక్కడ ఒక టెంట్ గుడి ఉంటే ఆ గుడి దగ్గర టెంట్ వేసుకొని హాయిగా పడుకొని నిద్రపోయాను. ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచి ఫ్రెష్ అయ్యి నేను తెక్కడి వైపు నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. కొంచెం రోడ్లు సరిగా లేకపోయినా కానీ రైడ్ చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి అందమైన టీ ప్లాంట్స్ కనిపించడం ఎంత బాగున్నాయంటే రోడ్డుకి ఇరువైపులా సూపర్. నేను అందుకని మార్నింగ్ రైడ్ చేయడం అంటే నాకు ఇష్టం. చాలా ఫ్రెష్గా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ చూడండి ఎంత బాగుందో. రోడ్డుకి 2 సైడ్స్ అవే చాలా బ్యూటిఫుల్ ఉంది. వావ్, సో క్రేజీ. ఏదో మూవీలో చుట్టం తప్పితే నేను ఎప్పుడు చూడలేదు లైఫ్లో. జస్ట్ ఎరుమల నుంచి 65 కిలోమీటర్సే తెక్కడి. సో నేను ప్రశాంతంగా రైడ్ చేస్తున్నాను. దారిలో అన్నీ చూస్తూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆగాల్సిందే కొంతసేపు. బాలే ఉన్నాయి కదా, సూపర్. మేఘాలు పైన నుంచి చూడటం ఇదే మొదటిసారి. సూపర్. ఒకటి ఉండే వాటర్ ఫాల్స్ కానివ్వండి, దారిలో చాలా బాగున్నాయి. తెక్కడిలో ముందుగా నేను పెరియార్ టైగర్ రిజర్వ్ బోట్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను. అది మనం బస్సులో వెళ్ళాలి. 2-3 కిలోమీటర్స్ బస్ ట్రావెలింగ్ చేయాలంటే మన బైక్స్, కార్స్ ఏమీ అలౌడ్ ఉండదు. సో నేను ఇప్పుడు బస్సులో ఉన్నాను. చాలా ఎగ్జైటింగ్ ఉంది బోట్ ట్రిప్. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. యా, దిస్ ఈస్ బోట్ పాయింట్. వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో. పిచ్చెక్కిచ్చేసింది.
ఇది బోట్ ట్రిప్ అండి. కేరళలో ఇంతవరకు నేను బోట్ ట్రిప్ వెళ్ళలేదు. ఆ లోటు నాకు ఈరోజు ఇక్కడ భర్తీ అవుతుంది. ఎంత పిన్ డ్రాప్ సైలెంట్, ఎంత బాగుందో. ఇక్కడ ఉన్న బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి ఇలా బోర్డ్స్ అవి వేసి వివరంగా డీటెయిల్స్ రాసి ఉంచారు. యా బోట్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది, బోట్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. మా వెనక వచ్చే బోటు అది, ముందు బోటు మాది. వావ్, ఐలాండ్స్ మధ్యలో ఇలా రైడ్ అంటే క్యాక, అది ఏదైనా. టైగర్ని చూడటం అంటే ఇంకా కిర్రాగ్గా ఉంటుంది. అవి వాటర్ తాగటానికి ఎలా బయటకు వస్తూ ఉంటాయి ఫారెస్ట్లో నుంచి, వాటిని చూడటానికి కోసం ఇలా బోట్ ట్రిప్పులు అలా పెట్టారు ఈ ప్రకృతి అందాల మధ్య. లెట్స్ గో బోట్ రైడ్. అందరూ ఎక్సైటింగ్గా చూస్తున్నారు. చాలా బాగుంది. ఎక్కడైనా ఒక్క టైగర్ అయినా కనిపిస్తుందా అని. కానీ నేనైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ట్రిప్ అయితే సూపర్ బాసమ్ అసలు. ఇది ఈ ట్రిప్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు, మర్చిపోకొద్దు. తెక్కడిలోని పెరియ టైగర్ రిజర్వ్ మా వెనకాల వచ్చబోటది. ఇక్కడ రిసార్ట్ లాగా ఏవో కనిపిస్తున్నాయి, నాకు తెలియదు వాటి గురించి ఏంటి. నేను ఒంటరిగా ఉన్నా నేను ఒక్కడిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను ట్రిప్పు. సబు అలా చెట్ల మధ్య ఏం కదిలినా జూమ్ కెమెరాలు వేసుకొని అందరు ఎగబడి చూస్తున్నారు, వాళ్ళలో నేను కూడాను. అక్కడ ఏదో జింక లాంటిది కానీ టైగర్ అయితే కాదు. కానీ కొన్ని జింకలు లాంటివి అయితే చూడగలిగాను నేను. దూరంగా ఉన్నాయి అది. అలా మా రోడ్ ట్రిప్స్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. 11కి అలా స్టార్ట్ అయింది, 1.5 అవర్లు పట్టింది. చాలా అద్భుతమైన రైడ్. నా లైఫ్లో ఇప్పుడు ఇలాంటి రైడ్ నేను చేయలేదు. లంచ్ టైం అయింది. మంచి మామిడికాయ పచ్చడితో 50 రూపాయలకి కడుపు నిండా తినేసి మళ్ళీ నా రైడ్ నేను యథావిధిగా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నేను తెక్కడిలో సత్రం వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ లోకల్స్ అది చాలా మంచి ప్లేస్ అని చెప్పారు. వావ్, ఏంటి గ్రామ సింహాలు వాళ్ళదేనంటే ఏరియా, నన్ను ఎలా చేయట్లేదు. యా సత్రం తెక్కడిలో ఒక విలేజెస్ ప్లేస్. ఇలా చిన్న చిన్న రోడ్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇవి వెళ్ళమని లోకల్స్ సజెస్ట్ చేస్తే నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాను. ఇక్కడ దారిలో ఎవరు కనిపించట్లేదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ గూగుల్ మ్యాప్స్. ఇది ఇంకా బాగుంది. రోడ్డు చాలా బాగుంది, చాలా చిన్న రోడ్డు. ఎటు చూసిన డిపెండ్స్, ఎటు చూసిన మొత్తాన్ని పట్టేసుకోవాలనిపిస్తుంది. వావ్, పొగ మంచు మేఘాలు నాకు అర్థం కాదు కానీ అదిరిపోయింది. ఒక్కసారిగా మంచులాగా 3:30 టైం, ఓన్లీ జస్ట్ 3:30.
ఇంకా జోష్ వస్తుంది. రైడ్ అంటే ఇలా ఉండాలి, కిర్రాక్ రైడ్. కంప్లీట్ క్లోజ్కి వెళ్ళిపోతున్నాను, ముందు ఎవరున్నారు కూడా కనిపించట్లేదు. చాలా చల్లగా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఆగాల్సిందే, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కొండ ఎచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇలా నాకు నచ్చిన ప్లేస్లో ఉండి టైం స్పెండ్ చేస్తూ నా రైడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి అందమైన ప్రదేశాలకు మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి వచ్చినప్పుడే ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది నా టార్గెట్. మనకి పెద్ద పొడిచే పనులు అయితే ఏం లేవు. సత్రం తర్వాత నేను పరంతుంపారా హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. తెక్కడిలో మంచి ఫేమస్ ప్లేస్ అంటాం. నేను షార్ట్స్ కోర్స్లో వెళ్తున్నాను. ఇది ఒక చెరువు, అద్భుతంగా ఉంది, మంచుతో కప్పేసి ఉంది, రోడ్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి. వెళ్ళే కొద్దీ రోడ్స్ అన్నీ చిన్నగా అయిపోతున్నాయి. షార్ట్ కట్ అని చెప్తే నేను ఇటు వచ్చాను. ఇక్కడ అడగడానికి కూడా ఎవరు కనిపించట్లేదు. అంత పొగ మంచు, రోడ్ అంత చిన్నగా ఉంది. ఇక్కడ జనాలు ఉన్నారు. ఆమ్యా పర్వాలేదు, దారి తప్పిన వాళ్ళు చెప్తారు మనకి, ఎందుకంటే ఆల్వేస్ గూగుల్ మ్యాప్స్ నాట్ గుడ్. ఏదైనా రోడ్డు క్లోజ్ అయితే మనకు అర్థం కాదు కాబట్టి. మ్యాప్స్లో చూపించిన రోడ్డు క్లోజ్ అయి ఉందంట, సో నన్ను వెనక్కి వెళ్ళమన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నాకు మంచిగా చెప్తారు అనుకుంటున్నాను. వాళ్ళకి మాటలు గౌరవించి నేను వెనక్కి తిరిగాను. చూద్దాం, ఇలా తప్పిపోవడం కూడా మంచిదే, సరదాగా ఉంది రైడ్ వీటి మధ్యలో. డింగ్ డింగ్, కొంచెం కరెక్ట్ రోడ్డుకి వచ్చాం. ఇందాక కొంచెం చెరువు చుట్టూ తిరిగి వస్తున్నాను. మళ్ళీ పొగ మంచిపోయింది. ఆ ఇద్దరు ట్రక్ అంకుల్ నాకు దారి చూపిస్తున్నారు. ఇందాక ఆయన చెప్పబట్టి అటు వెళ్ళాను, ఆయన అటు కాదు ఇటు అని చెప్పి మళ్ళీ నన్ను సరైన దారిలో తీసుకెళ్తున్నారు. ఈ ప్లేస్ అయితే అద్దరిపోయింది, ఇందాక మంచితో కనిపించలేదు కానీ. యా రోడ్డు దొరికింది, కరెక్ట్ ద్వేర్లోనే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. పరంతు బారా హిల్స్, ఇది ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ తెక్కడి. చాలా హైట్లో ఉన్నాను. ఇంత హైట్లోనా? వావ్. ఇక్కడ టూరిజం బాగుంది, జనాలు చాలామంది ఉన్నారు. జనాలు కొంచెం దూరంగా వచ్చాం ముందుకి. ఓ మై గాడ్, ఇంత హైట్లోనే ఉంది మనం, ఇంత హైట్లోనా? అన్బిలీవబుల్, అన్బిలీవబుల్. సూపర్ ప్లేస్ మ్యాన్, సూపర్. చెక్ ఇచ్చేసింది. నేను ఇందాక ఈ కొండల మధ్యలో తప్పిపోయి విలేజెస్లో తిరిగి ఇలా పైకి వచ్చాను అన్నమాట. నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఆ మేఘాలు ఏంటి, ఈ మంచి ఏంటి, ఇవన్నీ నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. హిల్ స్టేషన్స్ వ్యూ పాయింట్ అంటే ఇలా ఉండాలి. ఇలాంటి ప్లేస్లోనే మళ్ళాంటి వాళ్ళు క్యాంపింగ్ టెంట్స్ వేసుకుని నైట్ స్టే చేయాలి.
ఓకే, ఈవినింగ్ అయిపోయింది, నాకు రైడ్ చేయడం ఇష్టం లేదు, ఇలాంటి ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. మార్నింగ్ వ్యూ కూడా చూడాలి అనుకుంటున్నాను. సో దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ వన్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆల్ వీడియోస్ వన్ బై వన్ వస్తాయి. అప్పటి వరకు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ. బాయ్ బాయ్. టాటా. గుడ్ నైట్.